వెలుగువైపు ప్రయాణం ప్రేక్షకులకు నమస్కారములు. ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. మన తెలుగు ఛానల్ని మీరు అందరూ ఎంతో ఆదరిస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా నస్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజా వాణ్యేకాసమలం కరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయతే ఖలు భూషణాది శతతం వాగ్భూషణం భూషణం. శ్రీమాత్రే నమః. మనము గత కొద్ది వారాలుగా ఆర్యద్విశతి స్తోత్రాన్ని వారానికి కొన్ని శ్లోకాలు చొప్పున తెలుసుకుంటూ వస్తున్నాము. 20వ ప్రాకారానికి లోపల వైపున 7 యోజనాల దూరంలో బుద్ధిమయమగు 21వ ప్రాకారానికి నమస్కరించుకుంటూ మనం ప్రారంభిద్దాము. ఏకవింశః ప్రాకారః బుద్ధిమయః ప్రాగుక్త సంఖ్యయోజన దూరే ప్రణమామి బుద్ధిమయశాలం అనయోరంతరకక్ష్యః అష్టాపదమేదినిం రుచిరాం. ప్రాగుక్త సంఖ్యయోజన దూరే ప్రణమామి బుద్ధిమయశాలం అనయోరంతరకక్ష్యః అష్టాపదమేదినిం రుచిరాం. 20వ ప్రాకారానికి లోపల వైపున ఎగువన 7 యోజనాల దూరంలో బుద్ధిమయమగు 21వ ప్రాకారానికి నమస్కరిద్దాము. బంగారుతో బలపరచబడిన భూమి కలదియు మనోహరమగు ఈ 21వ ప్రాకారానికి మధ్యన ఉన్నటువంటి కక్ష్యను కూడా నమస్కరించుకుందాము. కాదంబరి నిధానం కలయా ఆనందవాపికాం తస్యాం సోణాస్మనివహ నిర్మిత సోపాన శ్రేణి శోభమాన తటీం. కాదంబరి నిధానం కలయా ఆనందవాపికాం తస్యాం సోణాస్మనివహ నిర్మిత సోపాన శ్రేణి శోభమాన తటీం. మధ్యమనకు నిధి వంటియు పద్మరాగాది మణి సమూహముచే నిర్మించబడినది మెట్ల వరుసచే శోభించుచున్నది తీరము కలది ఆ కక్షయందున్నది అగు ఆనందవాపి అను ఒక బావిని నమస్కరించుకుంటూ ఆ బావి గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. మాణిక్యతరణి నిలయాం మధ్యే తస్యామదారుణకం అమృతే శీత్యాభిధానం అంతఃకలయామి వారిణీం దేవీం. మాణిక్యతరణి నిలయాం మధ్యే తస్యామదారుణకం అమృతే శీత్యాభిధానం అంతఃకలయామి వారిణీం దేవీం. సవర్ణకే నిపాతన హస్తః సౌందర్య గర్వితా దేవ్యః తత్పరత స్థితి భాజో వితరం త్వస్మాకమాయుషం వృద్ధిం. సవర్ణకే నిపాతన హస్తః సౌందర్య గర్వితా దేవ్యః తత్పరత స్థిత భాజో వితరం త్వస్మాకమాయుషం వృద్ధిం.
ఆ వాపి మధ్యభాగమునందు మాణిక్యములతో చేయబడిన పడవయే ఆవాసము కాగా మదముచే ఎర్రగా అయినటువంటి చిక్కిళ్ళు కల అమృతేసి అను పేరు కల వారణీదేవిని నమస్కరించుకుందాము. ఆ వారణీదేవికి ముందు భాగమున నిలకడను పొందిన వారును, బంగారముతో చేసిన తెడ్లను చేత ధరించిన వారును, సౌందర్యముచే గర్వించువారును ఒక దేవులు మాకు ఆయువును అభివృద్ధి చెందించుగాక అని చెప్పేసి మనం తెలుసుకుందాం ఈ ప్రాకారం గురించి. తర్వాతది ద్వావింశ ప్రాకార అహంకారమయ తస్యవృషదస్వయోజన దూరే అహంకారా సలమతి తుంగం వందే తయోశ్చ మధ్యే కక్ష్యాం వలమాన మలయ పవమానాం తస్య పృషదస్వయోజన దూరే అహంకార సలమతి తుంగం వందే తయోశ్చ మధ్యే కక్ష్యాం వలమాన మలయ పవమానాం. దానికి లోపల పైభాగాన 7 యోజనం దూరంలో ఉన్న అత్యున్నతమగు అహంకారమయమగు 22వ ప్రాకారము, ఈ 21వ ప్రాకారము, 22 ప్రాకారాల మధ్యన సంచరించుచున్న మలయమారుతము కల కక్షను నమస్కరించుకుందాము. వినుమో విమర్శవాపీం సౌషం సుధాస్వరూపిణీం తత్ర వేలాతి లంఘ్య వీచి కోలాహల భరిత కూలవన వాటీం వినమో విమర్శవాపీం సౌషం సుధాస్వరూపిణీం తత్ర వేలాతి లంఘ్య వీచి కోలాహల భరిత కూలవన వాటీం. ఇక్కడ ఎంత ముఖ్యమైనటువంటి ప్రాకారము చూడండి అమ్మా. సుషుమ్న నాడి నుండి సెవించు అమృత రూపమైనది చెలియలి కట్టను అతిలంఘించు అలల కోలాహలముతో నిండిన తీరమునందలి అరణ్యముల వరుసను కలదై అచటనున్న విమర్శ నా వాపియగు దిగుడు భావిని స్తుతించుకుందాము. తత్రైవ సలిల మధ్యే తాపించ దళ ప్రపంచ సుషుమాభాం శ్యామాల కంచు కలిసితాం శ్యామావిట బిండబడంబరాహాన్ శ్యాం. తత్రైవ సలల మధ్యే తాపించ దళ ప్రపంచ సుషుమాభాం శ్యామాల కంచ కలిసితాం శ్యామావిట బిండబడంబరహరస్యాం. ఆభుగ్నమశ్రుణ చిల్లి హసితాయుగ్మ శరకార్ముక విలాసాం మందస్మితాం చితముఖి మణిమయ తాటంక మండిత కపోలాం. ఆభుగ్నమశ్రుణ చిల్లి హసితాయుగ్మ శరకార్ముక విలాసాం మందస్మితాం చితముఖి మణిమయ తాటంక మండిత కపోలాం. కురువింద తరణి నిలయాం కులాచల స్పర్ధి కుచన మన్మధ్యాం కుంకుమ విలుత్త గాత్రాం కురుకుల్లాం మనసి కుర్మహే సతతాం. కురువింద తరణి నిలయాం కులాచల స్పర్ధి కుచన మన్మధ్యాం కుంకుమ విలుత్త గాత్రాం కురుకుల్లాం మనసి కుర్మహే సతతాం. ఆ కక్ష ఎందే ఆవాపి ఎందే నీటి నడుమ నుండి చీకటి చెట్ల ఆకుల సమూహపు కాంతి వంటి కాంతితో ప్రకాశించు నల్లని రవికతోటి ప్రకాశించుచు రాత్రి కధిపతియగు చంద్రుని శోభను హరించు శోభకల ముఖము కలిగి కొంచెముగా వంగిన నున్ననైన కనుబొమ్మల వంపుచే మన్మధుని ధనస్సునకు కల విలాసమును కూడా హసించుచు చిరునగవుచే అలంకరించబడిన చెక్కుళ్ళు కడిగి కురువింద మణుల చేత చేసిన పడవయందుండు నదియు కులపర్వతములతో పోటీ చేయు స్తనములు బరువులచే వంగిన నడుము కుంకుమ పువ్వు మోయిపూతతో పూయబడిన శరీరం కలదియుగు అవు కురుకుళ్ళాదేవి ఎల్లప్పుడూ మనస్సునందు నిలుపుకుందుము. ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ నావకి నావికిరాలు కురుకుళ్ళాదేవి అని చెప్పి మనకి చెప్తున్నారు. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ
పడవల యొక్క నాయకులు ఎవరో మనకి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈరోజు ఉన్నటువంటి ఈ పడవలో ఉన్నటువంటి నాయకురాలు కురుకుళ్ళాదేవిగా మనమందరం కూడా స్మరించుకుందాము. ఒక్కసారి ఈ శ్లోకాలను అన్నిటిని మళ్ళీ పఠిద్దాం. ప్రాగుప్త సంఖ్య యోజన దూరే ప్రణమామి బుద్ధిమయ సాలం అనయోరంతర కక్ష అష్టాపదమేది రుచిరాం కాదంబరి నిధానం కలయామానందనాపికాం తస్యాం సోడాస్మనివహ నిర్మిత సోపాన శ్రేణి శోభమాన తటీం మాణిక్య తరణిలయాం మదారుణకం అమృతే శీత్యాభిధానం అంతఃకలయామి వారిణీం దేవీం సౌవర్ణకే నిపాతన హస్త సౌందర్య గర్వితా దేవ్యః తత్పరత స్థిరభాజో వితరం త్వస్మాకమాయుషం వృద్ధిం తస్య పృషదస్వయోజన దూరే కాంకారసాలమతితుంగం వందే తయోస్య మధ్యే కక్ష్యం వలమానమలయం స్పవమానం వినయో విమర్శవాపీం సౌషం న సుధా స్వరూపిణీం తత్ర వేలాతిలంఘ్య వీచి కోలాహలభరిత కూలవనవాటీం తత్రైవ సలిల మధ్యే తాపించ దళ ప్రపంచ సుషమాభాం శ్యామాల కంచ కలసితాం శ్యామావిట బిండబడంబరః స్యాం ఆభుగ్నమశ్రుణ చెల్లి హాసిత యుగ్మాసర కార్ముక విలాసాం మందస్మితాం చితముఖీ మణిమయ తాటంక మండిత కపోలాం కురువింద తరణి నిలయాం కులాచల స్పర్ధి కుచన మన్మధ్యాం కుంకుమ విలుత్త గాత్రం కురుకుల్లాం మనసి కుర్మహే సతతాం. మనం ఈ శ్లోకాలను తెలుసుకున్నాము. ఈ బావులు, బావులలో ఉండేటటువంటి దేవతలు ఎవరున్నారో కూడా చెప్పుకోవడం జరిగింది. వచ్చే వారం వరకు చక్కగా ఇవన్నీ పారాయణ చేసుకుంటే తర్వాత ఇంకా కొన్ని శ్లోకాలని తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. యదక్షర పదభ్రష్ట మాత్రాహీనంత తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణి నమోస్తే. కాయన వాచ మనసేంద్రియర్వ బుద్ధ్యాత్మనావ ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయతి సమర్పయామి.